దేశంలో రాష్ట్రంలో మహిళలు విద్యార్థినులపై చిన్నారులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి బాధితులకు తక్షణ న్యాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. చట్టాలు ఎన్ని చేస్తున్నా మహిళలపై విద్యార్థులపై చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఎన్ని చట్టాలు చేసినా నిందితులకు శిక్ష పడడం లేదని మహిళా సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారాలు జరిగినప్పుడు ఎక్స్గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకోవడం ప్రభుత్వాలకు పరిపాటి అయిందని అన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి మహిళల భద్రతకు ఏం చర్యలు తీసుకోవాలో చర్చిస్తే బాగుంటుందని అన్నారు. ప్రభుత్వాలు వెంటనే మద్యపాన నిషేధం చేస్తే ఇటువంటి ఘటనలు జరగవని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అభ్యుదయ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు తేళ్ల అరుణ, ఐద్వా నగర అధ్యక్షురాలు కంకణాల రమాదేవి, ప్రగతిశీల మహిళా అధ్యక్షురాలు పద్మ, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఉబ్బా ఆదిలక్ష్మి, మహిళా సమాఖ్య నాయకురాలు విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఐక్యవేదికగా మేము ఈ నిరాహార దీక్షలు చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మహిళలకి విద్యార్థులకు రక్షణ లేకుండా పోతూ ఉంది. ఈ దశల వారీగా మద్యాన్ని అమ్ము తగ్గించటానికి చేస్తానికైపోయి దశల వారీగా పెంచటం జరుగుతూ ఉంది. దశల వారీగా మహిళలను కూడా అత్యాచారాలు జరుగుతూ ఉండగి ఈ మద్యం ఎట్టో దశల వారీగా జరుగుతుందో మహిళల మీద కూడా అత్యాచారాలు దశల వారీగా జరుగుతున్నాయి. ఫాస్ట్ కోర్టులు ఏర్పాటు చేస్తే వాళ్ళకి నిర్లక్ష్యం లేకోకుండా వెంటనే మనకు శిక్ష పడిద్దని ఆలోచనలో ఉంటారని, వెంటనే వాళ్ళకి ఫాస్ట్ కోర్టులు ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలని, అదే మహిళా సంఘాలు ఒక పోలీస్ స్టేషన్కి పోతే నీచమైన రాజకీయాలు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఫోన్ చేసి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు, ఈ నీచమైన రాజకీయాలు మానుకోవాలని, ఇలాంటి రాజకీయాల వల్ల మహిళలు ఎంతోమంది నాశనం అయిపోతూ ఉన్నారని, ఇలాంటి డిమాండ్ వల్ల మేము గ్రామాల్లో ఇట స్కూల్లో కానీ ఇట ప్రభుత్వం తరఫున స్కూల్లో కానీ కమిటీ వేసి వాళ్ళకి అవగాహన తెలియజేయాలని మా మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. ప్రజా సంఘాల అలాగే మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించబడుతున్నటువంటి ఈ ధర్నా అనేటువంటిది మహిళల మీద జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ధర్నా. ఇది ఎప్పటి నుంచో ధర్నాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆ సమయానికి ఏదో ఇవ్వటం, కాంపెన్సేషన్స్ ఇవ్వటం, లేకపోతే 10 లక్షలు 20 లక్షలు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. కానీ మేమేం డిమాండ్ చేస్తామంటే దానివల్ల మహిళలకు న్యాయం జరగదు. ఇలాంటివన్నీ కూడా ఒక రకమైన అబ్నార్మల్గా ఉన్నటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి. అంటే పిల్లల మీద, పెద్దవాళ్ళ మీద, 70 ఏళ్ల ముసలి వాళ్ళ మీద, దీని మూలాలు ఏంటో కనుక్కోండి. అదే సందర్భంలో సత్వర న్యాయం అసలు వాడికి ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ద్వారా ఇదిగో ఇలా జరిగిందనుకుని వెంటనే శిక్ష పడే విధంగా కనుక ఇది ఉన్నట్లయితే, అంటే న్యాయంగా జరిగేట్లయితే తప్పనిసరిగా మార్పు వస్తుంది. ఇలాంటివన్నీ ప్రభుత్వాలు ఆలోచించాలి. ఒక రివ్యూ కమిటీని కూడా వేసి వాళ్ళతో ఇంటరాక్షన్లో ఉండాలి అని చెప్పని, ప్రభుత్వం నిరంతరం కూడా మహిళలతో పాటు ఏం జరుగుతుంది అనేటువంటిది గ్రామస్థాయిలో కనుక ఆలోచించి మూలాలు వెతికినట్టే పరిష్కారం కనుగొనవచ్చని, లేకపోతే మహిళలు ఉద్యమించాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాం. మహిళల మీద, విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలకి ఈరోజు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రజా సంఘాల తరఫున నిరసన దీక్షలు చేపడతా ఉన్నాం. ఈరోజు మనం ఎక్కడ చూసినా కానీ వయసుతో తారతమ్యం లేకుండా ఈరోజు మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. వీటిని రూపుమాపేందుకు ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఉందో తక్షణ చర్యలు చేపట్టాలి. మహిళా సంఘాలతో, మహిళల హింసకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంఘాలతో చర్చలు చేయాలి. దాంతోపాటుగా స్త్రీ పురుష సమానత్వాన్ని చేర్పే విధంగా పాఠ్యాంశాల్లో కూడా చేర్చాలి. అలాగే ఈరోజు మహిళల మీద ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమిషన్ వేయాలని చెప్పేసి అనేక డిమాండ్లతోటి ఈ నిరసన దీక్ష చేపడతా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళల మీద హత్యలు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి మూలాలు ఎత్తకుండా, దీని మూలాలని పగలకుండా, ఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయకుండా, వాళ్ళకి చర్యలు చేయకుండా, ఏ ఎన్కౌంటర్లు చేసో లేకపోతే జైళ్ళల్లో పెట్టినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. అందుకని ఈ మూలాలు ఏ అయితే ఉన్నాయో వాటిని పెగిలి తీయాలి, ఈ మూలాలను ఎతకాలి, ఈ మూలాలు తీసినందువల్ల పరిష్కారాలు దొరుకుతాయని చెప్పనే దాంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికీ అనేక మంది మీద హత్యలు, అత్యాచారాలు జరిగితే ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అంతే, ఇంతవరకు కూడా కొన్ని కుటుంబాలకి ఇవ్వలేదు, తక్షణమే వాటిని కూడా ఇచ్చేయాలి అని చెప్పనే దాంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అదేవిధంగా ఇప్పటికే మహిళల జీవితాలను ధ్వంసం చేసేటటువంటి మద్యం ఏర్లైపడతా ఉంది. అన్ని కూడా సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాఠ్యాంశాల్లో కూడా ఈరోజు సమానంగా గౌరవించే విధంగా, మహిళల్ని ప్రోత్సహించే విధంగా, మహిళల్ని అంటే వేరు కాదు అని చెప్పనే విధంగా పాఠ్యాంశాలు ఉండాలి అని చెప్పనే దాంతో కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ద్రౌపదిని యూనివర్సిటీల నుంచి తీసేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దానికి బేస్ వాళ్ళు చెప్తా ఉన్నారు.